నమస్తే సార్. మరి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో చాలా హాట్ హాట్గా టాపిక్ అనేది నడుస్తుంది సార్. తెలంగాణ క్యాబినెట్ సీఏని రివ్యూ చేయమని అడుగుతుంది, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? తెలంగాణ క్యాబినెట్ ఈరోజు అది కొత్తగా అడగాల్సింది ఏమి లేదు. అంటే ఇప్పటికే ఒక 5 రాష్ట్రాలు ఏదైతే ఉందో, అంటే నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్, ఆ 5 రాష్ట్రాలు ఆల్రెడీ దీనికి వ్యతిరేకంగా, సీఏకి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేసినాయి అవి ఆల్రెడీ అసెంబ్లీలోనే. కానీ ఇప్పుడు తెలంగాణ ఏంటంటే ఇంకా అసెంబ్లీ వరకు రాలేదు. కాకపోతే మొట్టమొదటిసారి అది ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో సీఏని పునఃసమీక్షించాలని చెప్పి కేంద్రాన్ని కోరింది, తప్పితే అమలు చేయమని చెప్పలేం. ఓకే, అంటే తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అక్కడ తెలిపింది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. బట్ ఇట్ హాజంట్ టేకన్ ఎనీ నెగటివ్ డిసిషన్ ఆర్ యాంటీ డిసిషన్, వి విల్ నాట్ ఇంప్లిమెంట్ అని ఇక్కడ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము సిఏని ఇంప్లిమెంట్ చేయము అని ఎక్కడ చెప్పలేదు క్యాబినెట్ కూడా. క్యాబినెట్ చెప్పింది ఏంటి అంటే మీరు పునఃసమీక్షించండి, దీన్ని రివ్యూ చేయండి, మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇవ్వటం మంచిది కాదు అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇంత ఆచితూచి ఎందుకు అడిగేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో అనే దానికి మనం ఇక్కడ అసలు విషయం అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా పోకుండా, పూర్తిగా మరీ అనుకూలంగా పోకుండా ఒక వయా మీడియా పద్ధతిని అవలంబిస్తూ ఉంది కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా. సో ఏంటంటే కొన్ని విషయాలలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని విషయాలని అపోజ్ చేస్తూ, సో ఎక్కడైతే ఓటు బ్యాంక్ అఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఎందుకంటే సిఐఏ ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది కాబట్టి, మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కి ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉంది కాబట్టి మజ్లిస్ పార్టీ ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఈ రిలీజియస్ హెడ్స్ తర్వాత వాళ్ళని తీసుకుని నా ఓవైసీ గారు కేసీఆర్ గారిని కూడా కలవటం జరిగింది. అప్పుడు ఆయన దీని మీద కలిసి ఉద్యమాలు చేద్దామని కూడా ఓవైసీ అడిగితే కేసీఆర్ స్ట్రెయిట్గా రిఫ్యూజ్ చేశారు, నాకు ఇటువంటి ఉద్యమాల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేసే అవకాశం లేదని చెప్పి ఆయన పాయింట్ బ్లాంక్ చెప్పినారు. అయితే కనీసం అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని ఓవైసీ అడిగిన సందర్భం ఉంది. అయితే ఆ విషయంలో ఆయన చూద్దామన్నట్టుగా అప్పుడు చెప్పినారు. కాబట్టి ఆ ఒత్తిడి కావచ్చు కాక ఈరోజు కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆ నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే డెఫినెట్గా ఎంఐఎం పాత్ర ఉంది, ఎంఐఎం ఒత్తిడి కారణంగానే టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రేపు వచ్చే ఫస్ట్ వీక్లో అసెంబ్లీ కూడా వస్తుంది కాబట్టి అసెంబ్లీలో ఈ మేరకు వాళ్ళు ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి తెలంగాణలో అమలు చేయమని చెప్పేసి పాస్ చేసి పంపించవచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ, రాబోయేది అదే, జరగబోయేది అదే. ఈ నిర్ణయం కరెక్టే అంటారా సార్? టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో, గతంలో కూడా నేను ఈ అంశం మీద చెప్పానమ్మా. ఇప్పుడు సిఏఏ కానీ ఎన్పిఏ కానీ ఎన్ఆర్సీ కానీ వాట్ ఎవర్ యు కాల్ ఇట్, వీవేవి కూడా వీళ్ళు ఎన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకున్నా ఇవి వీళ్ళకి హక్కులు ఉండవు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే చచ్చినట్టు, దేర్ ఇస్ నో వే. అయినా వీళ్ళకి అందులో పాత్ర లేదు, పెద్దగా గొప్పగా ఏం పాత్ర లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఆల్రెడీ సెన్సెస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ అంటున్నాం కదా, అది ఆల్రెడీ ఇప్పుడు మొదలైపోయింది మన దగ్గర, ఉన్నారా? అది ఆల్రెడీ మనకి సెన్సెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే రొటీన్గా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అవుతుంటుంది. 12 తర్వాత ఐ థింక్ ఇప్పుడు నా అగైన్ 17కే కావాల్సింది, కాలేదు. ఇప్పుడు జరుగుతుంది అది 2019-20 జరుగుతుంది. ఆల్రెడీ జీవో కూడా ఇష్యూ అయింది దానికి, వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, స్టాఫ్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటింటికి పోయి డీటెయిల్స్ తీసుకుని రావాలనే దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చేసినారు. సో టీమ్స్ కూడా తయారైనాయి. నిన్నాకమున్న జీవో కూడా ఇష్యూ అయింది ఆ విషయంలో. అంటే అది వేరే అంశం కావచ్చు, ఇది వేరే అంశం కావచ్చు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా 2 రకాలైనటువంటి పదులు ఉంటుంది.
ప్రభుత్వ చట్టాలకి. వాళ్ళు ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకో రూపంలో వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఐ థింక్ ఇంకోటి ఫెడరల్ సెటప్లో స్టేట్ గవర్నమెంట్స్కి దే డోంట్ హ్యావ్ మచ్ సే ఇన్ ద సెన్స్, పార్లమెంట్ ఒక చట్టం చేశాక దాన్ని రిఫ్యూజ్ చేయడానికి మేము అమలు చేయడం చెయ్యము అని రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే అది రాజకీయ కోణంలో చేస్తుండొచ్చు. కాక ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఐదు రాష్ట్రాలు కూడా ఏవైతే చేసినాయో ఇవన్నీ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్, అర్థమైందమ్మా? సో ఇవన్నీ కాబట్టి అవి అత్యంత సహజంగా రాజకీయ కోణంలో అపోజ్ చేస్తారు. కాబట్టి ఏ స్టేట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా దాన్ని ఇక్కడ కూడా అవి రెజల్యూషన్ పాస్ చేసింది. అంత మాత్రం చేస్తే ఏం ఒరిగేది కాదు. ఇంకొక అంశం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఆ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పౌరసత్వం అంశంలో రాష్ట్రానికి పెద్ద రోల్ ఉండదు. కారణం ఏంటంటే మీరు అప్లై చేసుకునేది ఎవరికి అప్లై చేసుకుంటారు? పౌరసత్వం కావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్కడ ఉంటారు? పలానా జగలో ఉంటారు, ఏదో హైదరాబాద్లో ఏదో ఓల్డ్ సిటీలో ఎక్కడో ఉంటారు అనుకోండి. అక్కడ ఏం చేస్తారు? మీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో మీకు ఒక ఎన్ఓసి ఇవ్వాలి వాడు. ఎన్ఓసి ఇన్ ద సెన్స్ మీ మీద ఏం కేసులు లేవు, ఈజ్ రికార్డ్ ఈజ్ క్రిమినల్ రికార్డ్ ఏం లేదు, ఈయనకి ఈజ్ వెరీ క్లీన్ సిటిజన్ అని ఒక ఎన్ఓసి ఇవ్వాలి. ఆ ఎన్ఓసి ఎవరు ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ ఇస్తుంది లోకల్గా, అంతే కదా. అక్కడ అది ఇవ్వడానికి డిలే చేయొచ్చు. ఆ నెలల్లో ఇచ్చేది సంవత్సరం తీసుకోవచ్చు, లేదు రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు, కానీ ఇవ్వాల్సిందే ఫైనల్గా అయితే, అంతే కదా అప్లై చేసుకున్నప్పుడు. సో అది అంతవరకే చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతకు మించి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేను అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వీళ్ళ పాత్ర వెరీ తక్కువ. సో ఇంకా ఎన్ఆర్సీ అంటామా, ఈ సెన్సస్ అంటాం, అది మామూలుగా రొటీన్లో అది వెళ్ళిపోతాయి. దాని గురించి పెద్ద ఇష్యూ కావాల్సిన అవసరం ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. పెద్దగా ఏమీ సంఘర్షణాత్మకమైనటువంటి సెంటర్ స్టేట్ పెద్దగా సంఘర్షణ ఉద్భవించే అవకాశం ఏమి లేదనేది నేను భావిస్తా ఉన్నాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. చాలామందికి ఇది తెలంగాణ క్యాబినెట్లో ఏదైతే జరుగుతుందో ఇది ఒక కరెంట్ ఇష్యూగా మారింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. హై వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.